ఏంటి? ఒకసారి ట్రా. ఏంటి? టిఫిన్ చేసావా ఇంకా లేదు. ఈరోజు? నేనే టిఫిన్ చేశాను, తింటావా? అంటే అది నేను రెడీ చేశానని చెప్తే ఎగురుకుంటూ వచ్చి తింటావు అనుకుంటే నువ్వేంట్రా ఎంతసేపు ఆలోచిస్తున్నావు? అంటే ఈ కాలం అమ్మాయిలకి ఇన్స్టాలో రీల్స్ చేయడం వచ్చి తప్ప వంట చేయడం రాదు కదా. ఏంట్రా సెటేరా, మా అమ్మాయిలు కొంచెం ఫేమస్ అయినా తట్టుకోలేరు, కొంచెం బాగా రెడీ అయినా తట్టుకోలేరు. మీరు కూడా మా మీద సెటర్లు వేయడమే, వెధవ పిడక మొహాలు వేసుకుంటారు. ఎక్స్పోజింగ్ చేస్తే కానీ ఫేమస్ గారు మేకప్ లేకుండా బయటకు వచ్చే ధైర్యం లేదు. మీరు కూడా మమ్మల్ని అనడమే, ఎదవ సుంచు మొఖాలు వేసుకోండి. ఇప్పుడు సేఫ్. కోపం చూస్తే ఎవరు భయపడ్డ ఇక్కడ? అవునా, నువ్వు మగాడు అయితే దగ్గరకు వచ్చి మాట్లాడరా. అమ్మాయిలకి ఇప్పుడు దూరంగా నిలబడి మాట్లాడని మా అమ్మ చెప్పింది. అదే అర్థమవుతుంది, అమ్మాయిల కోపంలో ఉన్నప్పుడు దగ్గర నిలబడి మాట్లాడితే గోప పగలేలా కొడతారని చెప్పు ఉంటుంది మీ అమ్మ. నిన్న అమ్మాయిన అన్నప్పుడు పెద్ద దయ్యాను నువ్వు. నీలో నువ్వు మాట్లాడుకోకు, దమ్ముంటే బయటికి మాట్లాడు. నిన్న అమ్మాయిన ఎవడన్నాడు? ఇప్పుడు దేవత నువ్వు. నువ్వు నన్ను ఏమంటావో తెలుసు, కానీ వచ్చి టిఫిన్ తిను. వద్దు బాబోయ్, నన్ను వదిలే. కార్తిక్, నీకోసమే చేశాను రా. నాకేం అవ్వదు కదా. ఓవర్ యాక్షన్ చేయకుండా తిను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నీకు ఇష్టమైనవి చేయాలిగా, అందుకే నేర్చుకున్నా. మా లాంటి రాజకీయ నాయకులతో పెట్టుకుంటే నీ బ్రతికేమవుతుందని ఆలోచించావా? పవర్ ఎప్పుడు ఒక దగ్గర ఉంటుందనుకుంటున్నావా? మా తాత మండల ప్రెసిడెంట్గా 2 సార్లు చేశాడు, మా నాన్న సర్పంచ్గా వరుసగా 3వ సారి చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించి నా జోలికి రా. మీ తాత మీ బాబు లేకపోతే నువ్వు గడ్డి పెగ్గడానికి కూడా పనికిరావనుకుంటా. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నీలాంటి పొకడగడకి ఏం తెలుస్తుందిరా మా రాయల్టీ గురించి?
పది కుక్కలు కలిసి మురిగితే ఎక్కువ సౌండ్ వస్తుంది కదని మారిపో రాయల్టీ, మన నడక రాయల్టీ అనుకోకూడదరా. పులి మరగదు, గర్జిస్తుంది, పులి మందలో తిరగదు, ఒంటరిగా తిరుగుతుంది, దాన్ని అంటారా రాయల్టీ అని. బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చే పవర్ నీకేం తెలుసురా, ఎన్నో రోజుల నుండి నీ పిల్లని ఇబ్బంది పెడుతూనే ఉన్నా. నీ పిల్ల ఏమైనా చేయగలిగిందా? కనిపించిన ప్రతి ఆడదాన్ని నా పక్కలోకి తెచ్చుకుంటున్నా. నా మగతనం గురించి కథల కథలుగా చెప్పుకుంటారా పిల్ల నా కొడక? కనిపించిన ప్రతి ఆడదాన్ని కామంతో చూస్తే మగడన్నారా, చిత్తకర్త కుక్క అంటారు. అది తెలుసుకో ముందు. మా చెల్లికి నీకు సంబంధం ఏంట్రా? భార్య భర్తలు కూడా సంబంధం. మా చెల్లి కాలేజ్ టైంలో లవ్ చేసింది నిన్నేనా? నా కొడక్క, ఆ రోజులు నిన్ను వదిలేసి తప్పు చేశాను రా. నూనె వదలవేంట్రా, నేను నిన్ను వదిలేశాను దేవసేన సంతోషం కోసం. భలే దొరికారా, నీ మీద పక్క నీ పిల్ల మీద తెచ్చుకుంటా, నీ బెల్లాన్ని బలవంతంగా అనుభవిస్తా. ఒరే బామర్ది, నీకు ఇప్పుడు ఇరుకు ఒకటే చెల్లి, ఈరోజు నీకు ఇద్దరు చెల్లెళ్ళు, నీ పెద్ద చెల్లి నీ ఊరిలోనే వీఆర్గో చేస్తుంది, జాగ్రత్త చూసుకో మరి. ఓకేనా? అది నా చెల్లె ఏంట్రా? దేవసేన నీ చెల్లి అయితే శ్రీవల్లి కూడా నీ చెల్లె కదరా బామర్ది. దేవసేన మాత్రమే నా చెల్లి. అది ఎలా కుదురుతుందిరా, ఇద్దరు నా పిల్లలే. నా చెల్లికి వేరేవాడితో పెళ్ళి అయిందిరా. తన ఇష్టంతో పెళ్ళైంది నాతోనే రా. నువ్వే అన్నావు కదా చిత్తకార్తి కుక్కని, నాకు వరసలుండో, నీ పిల్లని అనుభవించకపోతే నా పేరు దయానే కాదు. కలికాల ఏం చేస్తాం, కోతి లెక్క కుక్క లెక్క తెరయ్యారు. కొత్త పేరు పెట్టుకోనకు రెడీగా ఉంటారు బామ్మద్ది. కొత్త పేరు ఏం పెట్టుకుంటావు? కుక్కను పెట్టుకుంటావా? కార్తికేయ కుమారస్వామి రొంకుమూడని పెట్టుకుంటా. హలో బెస్ట్రా మామ, మీ చెల్లెని అడిగిన చెప్పు. కాఫీ తాగుతావా? వద్దు. జ్యూస్ అయినా తాగు. వద్దు. ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు కదా, ఏదైనా తీసుకో. అవేం వద్దులే, కానీ పక్కన వచ్చి కూర్చో. చెప్పు. ఇంట్లో ఎవరు లేనట్టున్నారేంటి? ఎవరు కావాలి నీకు? నాకెవరో వద్దులే, కానీ అత్తయ్య ఎక్కడని అడుగుతున్నాను అంతే. అత్తయ్య చాలా స్పీడ్ ఉన్నావు. నువ్వే చాలా స్లో ఉన్నావు. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళ? నువ్వు ఇంకా చిన్నపిల్లవే, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఏంటి? ఎవరు చిన్నపిల్ల? నువ్వే. నువ్వు ఎత్తుకుని పెంచావు నన్ను. అలా అని కాదే. ఇంకొకసారి చిన్నపిల్ల అన్నావంటే కోసు కారం పెడతా. అమ్మో పెద్ద వార్నింగే. ఏ నీ కామెడీగా ఉందా? బేబీ కూల్. మీ మామ ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నావు? ఏదైనా ఇవ్వచ్చు కదా. ఇద్దామనే వచ్చాను. మీరే కదా సార్ అన్నారు చిన్నపిల్లని. రేపటి నుంచి అంకుల్ అనే పిలుస్తాను, హ్యాపీయే కదా. బేబీ వెనకాల వచ్చావంటే మూతి మీద తంతాను.
ఏమైందన్నా? రోజు కామంతో మెలమెలమెరిసి మెరుపుతీగలా కనిపిస్తావు, ఈరోజు ఏంటి కోపంతో రగిలిపోతున్నావు? శ్రీవల్లి మొగుని కలిశాన్రా. వాడు శ్రీవల్లికి ఏంటన్నా, మనకి మొగుడే కదా. అలా సీరియస్గా చూడకన్నా, అదే రియాలిటీ. మీరు వాడు పిల్లలను స్పాట్ పెడితే వాడు ఎప్పుడో కాలేజ్ రోజుల్లో మీ చెల్లెలతో లవ్ డ్యూట్లు పాడేశాడు. మీరు మొగుడైతే వాడు రంకు మొగుడే కదా అన్న. అమ్మాయిల విషయంలో గుడ్డుగా పోవచ్చు, కానీ ఇలాంటి నా కొడుకు లైఫ్లోకి వచ్చినప్పుడు మాత్రం బుర్రలోనే గుజ్జును ఉపయోగించాలరా. మనకుంటే ఉపయోగిస్తాం అన్న, లేనిది ఎలా ఉపయోగిస్తాం? మరి ఏం చేద్దాం? ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకుందాం. నీలాంటి చిన్నప్పటి నుంచి నా పక్కన పెట్టుకున్నాను చూడు, నా చెప్తూ నేను కొట్టుకోవాలరా. మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటాడురా, ఆడదని ఆయుధంగా మార్చుకోవాలి కానీ వీక్నెస్గా కాదని. ఒక ఆడదాన్ని చూసిన వెంటనే మనకు మలుపులు మాత్రమే గుర్తొస్తాయమ్మ. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రందేవి గుర్తుకు రారు. మనకి ఎందుకన్నా ఇలాంటి డైలాగులు? మన విఆర్ఓ ప్రతి పనికి లంచం తీసుకుంటుందని ఊరంతా ప్రచారం చెయ్యి. మన వాళ్ళు 10 మంది చేత కంప్లైంట్ ఇప్పించు, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. బండి మీద పోయేదానికి ఇప్పుడు ఎందుకని పాదయాత్ర? బండి మీద వెళ్తుంటే అమ్మాయిని సరిగ్గా చూడలేకపోతున్నాను రా, నడుచుకుంటూ వెళ్తే బాగా కనిపిస్తారని. ఆ కార్తీక కుమారస్వామి నీ లైఫ్లో రావడం తప్పేం కాదన్న, ఆ దేవుడు మంచి మూడు పంపాడు నీ లైఫ్లోకి. హలో అన్నా, పెద్ద నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. రే చెప్పరా. రే ఊరు చెప్పరా బాబు. కీర్తన బ్రేకప్ చెప్పిందిరా. రే ఏం మాట్లాడవేంట్రా? మామ బాధతో గుండు పట్టేసిందిరా. నాకెంత బాధగా ఉంటే నీకు ఎంత బాధగా ఉంటుందో అర్థమవుతుందిరా. మామ పురుగుల మందు కొత్త స్టాక్ వచ్చిందంట, అటువై పిల్లకు. రే ఫ్రెండ్ అంటే నువ్వేరా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. మామ నువ్వు నా గుండెకేరా. మామ సిట్టింగ్ వేద్దాంరా. ఓకే మామ, ప్లేస్ చెప్పి వచ్చేస్తాను. మీ ఇల్లు పై పోర్షన్ ఖాళీయే కదరా, అక్కడ సెట్ చేద్దాం. మామ మా అమ్మకు తెలిసింది అనుకో కుమ్మేస్తుందిరా. మామ నువ్వు భయపడకరా, డౌట్ రాకుండా నేను సెట్ చేస్తా కదా. ఓకే. బాటలు ఎక్కడరా? ఇంత తింగిరోడు ఏంట్రా, మ్యాజిక్ మూమెంట్ కలిపి తెచ్చా ఎవరికే డౌట్ రాకుండా. నీ పిట్టబుర్రలో చాలా తెలివితేటలున్నాయి మామ. పొట్టోడిని బక్కోడిని తొక్కు వంచినాయికి మామ.
అమ్మ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అయితే లవ్ అంట, పక్కింట్లో ఉంటున్నాను తెలిసింది. నువ్వేం పిచ్చి పనులు చేయట్లేదు కదా మామా, ఎవరిని పట్టుకుని ఏమంటున్నావురా, బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావురా.